విప్లవకారుడు ఎప్పుడు భయపడ్డు? వాడికి ఆశయం సిద్ధాంతం ఉండదు తప్ప వాడు దేనికి భయపడ్డాడు? ఇది పవన్ కళ్యాణ్ ఒక్కడు కాదు విప్లవకారుడు, విప్లవకారుల సమూహం ఇది. అంటే నాకు ఎందుకు నిన్న మన ఇట్లా నిరసన కార్యక్రమంలో ఇక్కడ చిత్తూరులోనూ శ్రీకాళహస్తి అనుకున్నా మన జనసేన నాయకులు ఒకరు కూర్చోబెట్టి నిరసన శాంతియుతంగా నిరసన ప్రదర్శిస్తున్నాడు ఇలా పట్టుకొని. ఆ మహిళా అధికారిని ఎవరో కూర్చోబెట్టి రెండు చెంపలు కొడుతుంటే ఇలా కూర్చు ఇలా ఉన్నాడు అంతే, స్థిరంగా ఇలా నుంచొని ఉన్నాడు అంతే కదలకుండా. అది ఏమి సూచిస్తుంది తెలుసా? అది సిద్ధాంతంతో ఒళ్ళు గట్టిపడిపోయిందని అర్థం. అది అబ్బాయి ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు కొట్టుకో, చంపుకో, తల తీసేసుకో, నేనైతే కదలను. ఇలాంటి వాళ్ళు 100,000 మంది తయారైతే ఒక్క జగ్గుబాయి ఏం చేయగలడు? మీరు ఆలోచించండి. ఊరికి పది మంది. నేను అలాంటి వాడిని. నువ్వు కొడతావు కొట్టుకో, నా భార్యను అంటావు అనుకో, నా బిడ్డలను చంపేస్తావు చంపే, అంత పిచ్చి ఉంటుంది నాకు. మీ నమ్మరు నాకు ఎంత పిచ్చి ఉంటుందో మీకు తెలియదు. ఒక నేను అనుకున్న సిద్ధాంతం కోసం నా కుటుంబం చంపేస్తావు చంపే, నేను చూస్తాను, నేను కూడా చూస్తాను. అంత తెగించకపోతే ఈ క్రిమినల్స్ ఎదుర్కోలేము, ఈ క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూల కొట్టాలేము. అంత పిచ్చి ఉండాలి దీనికి. ఎందుకు ఈ మాట ఉంటుంది? ఎందుకుంటుందంటే విదుర నీతిలో ధృతరాష్ట్రుడు అడుగుతాడు విదురుణ్ణి, పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వాలా లేదా అని. అంటే ఆయన అడుగుతాడు, ఒక చెప్తాడు సింపుల్గా, ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకుంటే మంచిది అని. వదులుకుంటే రాష్ట్ర మిగతా ప్రాంతాలు బాగుంటాయని. అలాగా దానికి ఆపోజిట్, ఎగ్జాక్ట్, దానివల్ల ఒక దుర్యోధనను వదులుకుంటే కొన్ని కోట్లాది మంది మనుషులు బతుకుతారు అని నీతి చెప్తే ధృతరాష్ట్రుడు వినడు. మమకారం అన్నీ తెలుసు, వదిలేశాడు. 2.5 కోట్ల మంది పైచిలుకు, 2 కోట్ల పైచిలుకు మనుషులు చచ్చిపోయారు భారత యుద్ధంలో. అంటే ఒక్కడు కనుక బలిచ్చుంటే, ఒక్కడిని వదిలేసుకుంటే తండ్రి, 2 కోట్ల మంది బతికేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్ నేను చెప్పేది ఈరోజున. నేను ఒక్కడిని బలి అయితే 6 కోట్ల మంది ప్రజలు బాగుంటారు, ఇది నేను పెట్టుకుంటుంది. అంటే నేను అంటుంది ఏంటంటే, అంటే ఇంత తెగించకపోతే మార్పు రాదు. పొగట్టుకోవడానికి నాకు అన్నీ ఉన్నాయి. అంటే నేను ఇంత తెగించి ఉన్నాను, మిమ్మల్ని నడుపుతున్నాను అంటే మిమ్మల్ని అంత తేలిగ్గా నడపట్లా. నేను త్యాగం చేయకుండా మిమ్మల్ని అడగను, నా త్యాగం తర్వాతే మీరు త్యాగం చేయండి. నేను అన్నాను కదా, మీ మీద దెబ్బ పడితే నేను వస్తానని చెప్పాను కదా. నేను రేపు పొద్దున శ్రీకాళహస్తికి వెళ్తున్నాను. నేను మా నాయకుడిని మీరు కొట్టారు పోలీసు వాళ్ళు, సాయి, మా నాయకుడు సాయి మీద కొట్టారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్నాడు అబ్బాయి, హక్కు అది ప్రజాస్వామ్యంలో. మీరు ఎంత పోలీస్ అధికారులైనా కావచ్చు, శాంతియుతంగా చేస్తున్న వాడిని కొట్టే హక్కు ఏ పోలీస్ అధికారికి లేదు. మేము మాట్లాడతాం, నేనే స్వయంగా కాళహస్తికి చిత్తూరు జిల్లాకి వస్తున్నా, మాట్లాడతాం, అక్కడ తెలుసుకుంటాం ఎందుకు కొట్టారు మా వాడిని. మీ ఇష్టానికి మీరు పోస్టులు పెట్టి మీ దౌర్జన్యాలు మీరు చేత, మీరు కనీసం మా వాళ్ళ చేత ఇది కూడా వేయించరే, మీరు పోలింగ్ వేయించరే. పంచాయతీ ఎన్నికల్లో మీరు కూర్చోబెట్టి ఒత్తాస పలికే పోలీసు వ్యవస్థలో కొంతమంది, వాళ్ళకి ఒత్తాస పలికి మా వాడు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే మా వాడి మీద కొట్టారు. నన్ను కొట్టినట్టు నేను వస్తాం అక్కడికి. ఎంత ఎందుకు చెప్తున్నానండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకల్పం. మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ